సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని ఆమె అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఆహ్వానాన్ని అందజేశామని, ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ తప్పకుండా వస్తారని ఆమె తెలిపారు. తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఫస్ట్ టైం సెలబ్రేషన్, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం సెలబ్రేషన్ అప్పుడు చాలా ఘనంగా నిర్వహించాలని మేము ఆలోచించాము. అయితే ఈరోజు అదే దశలో మేము పరేడ్ గ్రౌండ్లో కానివ్వండి, ట్యాంక్ బండ్ లోపల కానీ, మార్నింగ్ మరియు ఈవినింగ్ కూడా ఒక పండగ వాతావరణంలో ఈసారి సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ఇచ్చిండ్రో ఆమె దగ్గర స్వయంగా వెళ్ళి ఆమెని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఆమె చాలా సానుకూలంగా స్పందించారు, ఆమె కూడా రావచ్చు రేపు సెలబ్రేషన్స్ లోపల. సో అందరూ కూడా ఇవాళ పార్టీల అతీతంగా మేము ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం.